నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. జన్వాడా ఫార్మర్స్, నాకు తెలిసి ఈ పేరు వినగానే మొదటగా మనకు గుర్తొచ్చేది కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అని చెప్పేసి. గతంలో అంటే మొన్న రీసెంట్గా కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఆ ఫామ్ హౌస్ నాకు ఎటువంటి అక్కడ ఫామ్ హౌస్ లేవు, అది నా ఫ్రెండ్ ఫామ్ హౌస్, నేను రెంట్కి తీసుకున్నాను అని చెప్పి కేటీఆర్ గారు ఒక క్లారిఫికేషన్ అయితే దీని మీద ఇవ్వడం జరిగింది. సో తర్వాత కూడా అంటే కొంత చర్చ అయితే నడుస్తుంది, ఇది కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కూల్చబోతున్నారు, హైడ్రా నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ గారు అని. సో ఈ రోజుతో నాకు తెలిసి కేటీఆర్ నెక్స్ట్ హైడ్రా నెక్స్ట్ టార్గెట్ అయితే పక్కాగా ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ అనబడే జన్వాడా ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌసే నెక్స్ట్ టార్గెట్గా క్లియర్ కట్గా కన్ఫర్మ్ చేసినట్టుగా అర్థమవుతుంది. నెక్స్ట్ టార్గెట్ అయితే జన్వాడా ఫామ్ హౌస్ అనేది దానికి రంగం సిద్ధమవుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. మొన్న ఇటీవల జరిగిన ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి చాలా ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది, అలాగే చాలామంది దాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది హైడ్రాని కూడా. మరి దీని తర్వాత ఎవరిది టార్గెట్ చేస్తున్నారు, ఎవరి బిల్డింగ్ అక్రమ స్థలాలు కూల్చబోతున్నారు, అక్రమ బిల్డింగ్లు కూల్చబోతున్నారు, అక్రమ కట్టడాలను కూల్చబోతున్నారు అనేది అందరికీ కూడా ఉత్కంఠ ఉంది. సో ఫైనల్ ఏంటంటే కేటీఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో జన్వాడా ఫామ్ హౌస్ ఇదైతే కూల్చబోతున్నారు అనేది పర్ఫెక్ట్గా ఈరోజైతే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇరిగేషన్ ఆఫీసర్స్ కొంతమంది ఇరిగేషన్ అధికారులు చాలా వెళ్ళి అక్కడ ఏదైతే పరిసరాలు అంతా కూడా అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఎఫ్టిఎల్ అలాగే బఫర్ జోన్ అంటే ఎంతవరకు ఉంది, అసలు నాలా ఎంతవరకు ఉండాలి, దానికి ఎంత అక్కడ కబ్జా జరిగింది, ఎంత ల్యాండ్ కబ్జా జరిగింది, అసలు నిజంగా కబ్జా ఉందా లేదా, ఆ నాలా ఏదైతే ఫామ్ హౌస్ కింద నుంచి వెళ్తుంది అని చెప్పడం జరిగిందో అది నిజమా కాదా, ఇవన్నీ కన్ఫర్మ్ చేసి ప్రతిదీ అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడ కొలతలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అధికారులు కూడా చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయి కొలతలు అయితే తీసుకున్నాము, దీన్ని పై అధికారులకు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైనా కానీ ఈ రోజుతో ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కూల్చబోతున్నారు, జన్వాడా ఫామ్ హౌస్ టార్గెటే నెక్స్ట్ హైడ్రాకి నెక్స్ట్ టార్గెట్ జన్వాడా ఫామ్ హౌస్ అనేది తేటతెల్లం అయింది. సో అలాగే దీనికి సంబంధించి గతంలో కూడా అలా గత 10 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి వాదన జరుగుతూనే ఉంది, కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కనపడింది. సో దానికి సంబంధించి కేటీఆర్ గారు కూడా అది నా ఫామ్ హౌస్ కాదు, ఒకవేళ నిజంగా ఆ ఫామ్ హౌస్ కనుక అక్రమంగా కట్టినట్టు ఉంటే రుజువు అయితే బఫర్ జోన్లో కానీ ఎఫ్టిఎల్ జోన్లో కానీ ఉంటే మీరు కూల్చడానికి నేనే వస్తాను, మనం వెళ్ళి కూల్చేద్దామని చెప్పి ఆయన సవాలు కూడా విసిరిన పరిస్థితి. మరి ఈరోజు ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఏదైతే కొలతలకు సంబంధించి కానీ ఏదైతే ఈరోజు ఎనాలిసిస్ చేశారు అక్కడ, మరి దీనికి సంబంధించి అంటే కూల్చబోతున్నారా లేదంటే అది ఎట్లాంటి పరిస్థితి ఉందంటే పై అధికారులకు వెళ్ళిన తర్వాత అక్కడ కన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అయితే పక్కాగా జన్వాడా ఫామ్ హౌస్ అనేది ఫిక్స్ అవునట్టుగా తెలుస్తుంది. అలాగే హైడ్రాకి సంబంధించి పలు సవాళ్ళు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి, అటు ప్రతిపక్ష నేతల నుంచి బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఓవైసీ ఏదైతే ఉమెన్స్ కాలేజ్ ఉందో ఏదైతే ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ ఉందో దానికి సంబంధించి కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది, హైడ్రాకి ఫిర్యాదులు కూడా వెళ్తున్న పరిస్థితి. నెక్స్ట్ మరి ఓవైసీని టార్గెట్ చేస్తారా లేదా జన్వాడా ఫామ్ హౌస్ని టార్గెట్ చేస్తారా లేదా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ని టార్గెట్ చేస్తారా, అనురాగ్ ఇన్స్టిట్యూట్ని టార్గెట్ చేస్తారా, నిజంగా కూడా హైడ్రా అనేది మరి పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు దాకా దగ్గరగా 48 ఎకరాలు వాళ్ళు కాపాడినట్టుగా ఒక లెక్క అయితే చూపిస్తున్నారు, ఇంకా దగ్గరగా 50 పైచీలకు ఎకరాలు ఇంకా కాపాడబోతున్నాం ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఎంతమంది ఇందులో బిగ్ షాట్స్ వస్తారు, ఇంకెంతమంది వెలుగులోకి వస్తారు, ఇవన్నీ కూడా వేచి చూడాలి. అలాగే ప్రతిపక్షాలు కూడా సవాల్ చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్లో కూడా చాలామంది కబ్జాలు చేసి ఫామ్ హౌస్లు కట్టిన పరిస్థితి ఉంది, మరి వాళ్ళని ఏం చేస్తారు అనేది ఒక క్వశ్చన్. మరి నిజంగా కాంగ్రెస్ నాయకులైనా కానీ లేదా బిఆర్ఎస్ అదే ఇప్పుడు ఎవరైతే రంగనాథ్ గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టు మాకు చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైనా ఏ పార్టీ అయినా మేము ఖచ్చితంగా మాకు నాలాల్ని కాపాడమే మా తక్షణ కర్తవ్యం కాబట్టి మేము ఖచ్చితంగా ఎవరి ఫామ్ హౌస్ అయినా కూడా కూల్చేస్తాం అన్నట్టుగా మరి కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్ అయినా కానీ బీజేపీ నాయకుల ఫామ్ హౌస్ అయినా కానీ అలాగా పిఆర్ఎస్ నాయకులు ఫామ్ హౌస్ అయినా కానీ కూల్చుతారా లేదా, ఈ అంశాన్ని నిజంగా కూడా ఒక ప్రతి ఒక్కరిలో కూడా ఒక చర్చనీయాంశం. మరి దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ ఇస్తారా లేదంటే మరి ఏంటనేది అంటే టార్గెట్ అనేది ఖచ్చితంగా అంటే ప్రతి ఏ పార్టీలో ఉన్నా కూడా కింద చిన్న పెద్ద తేడా లేకుండా ఖచ్చితంగా నిజంగా అక్కడ అన్యాయం జరిగింది, నిజంగా ఎఫ్టిఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉంది అంటే ఖచ్చితంగా కూల్చాలి. కాబట్టి ఎవరిదైనా కూడా కాంగ్రెస్ నాయకులైనా కానీ బిఆర్ఎస్ నాయకులైనా కానీ బీజేపీ నాయకులైనా కానీ టార్గెట్ చేసి కూల్చాలనేది ప్రజల డిమాండ్. మరి ఈ డిమాండ్ ఎంతవరకు నెరవేరుతుంది ఇవన్నీ కూడా వేచి చూడాలి. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను